అధికారులు చేయదు, ఇట్లాంటి నియామకాలు చేపట్టరు. కానీ చంద్రశేఖర్ రావు ఇయాల బరి తెగించి ఇయాల టెండర్లు ఇస్తుండు భూములు అమ్ముకుంటుండ అంటే దిగిపోతాం అనేది ఖాయమైంది. అందుకే ఇయాల చంద్రశేఖర్ రావు ఓడిపోతున్నాడు కాబట్టి ఆత్రంగా అడావిడిగా ఇవన్నీ టెండర్లు చేస్తారు. ఈయన ఇట్లుంటే మహబూబ్‌నగర్లో శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు ఆయన మీద ఎన్నికల అప్పుడవిట్లో ట్యాంపర్ చేసిందని కోర్టు ఆదేశించింది వీళ్ళు క్రిమినల్ కేసులు పెట్టమని. కాబట్టి 15 ఆగస్టు నాడు జెండా ఎగరేద్దని మా పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే మా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి మా వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు పెట్టించిందట. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడికి పోవు, ఇక్కడనే ఉంటావు, ఇవాళ నువ్వు మంత్రిగా ఉండొచ్చు, మా వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, పోలీసులు నువ్వు చెప్పినట్టు వినొచ్చు. నేను పోలీసులకు కూడా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా, రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం, 100 రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలి పదిపిస్తాం, అసలు మిత్తితో చెల్లిస్తాం. అధికారులకు శ్రీనివాస్ గౌడ్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, నువ్వు తమాష అనుకుంటున్నావేమో లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో, నీలాగే నిర్ర నీలిగినోళ్లను నడి బజార్లో బట్టలు ఇప్పదీసి నడిపించిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది శ్రీనివాస్ గౌడు. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేస్తున్నావు అని. మేమందరం గిన మహబూబ్‌నగర్ వచ్చినామంటే నీ ఈపు సింతపండు అయితే శ్రీనివాస్ గౌడు, నువ్వు గిన మా వాళ్ళని ఇట్లనే ఇబ్బంది పెడితే. అందుకే ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రోజు వేలాది మంది యువకులు వచ్చి చేరుతున్నారు, నాకు చాలా సంతోషం కలిగింది. ఇవాళ మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడ, మేమందరం యువకులం. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏనంత ఏ జిల్లాకి ఏనంత ప్రాధాన్యత ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాకి ఇచ్చింది. ఆనాటి మొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను పిసిసి అధ్యక్షుడుగున్నా, సోదరుడు తమ్ముడు వంశీచంద్రెడ్డి ఏఐసిసి సెక్రటరీగా ఢిల్లీలోనే దేశ రాజకీయాలన్నింటినీ సమీక్షించే బాధ్యతలో ఉన్నాడు మిత్రుడు సంపత్ కుమార్. ఇవాళ ఏఐసిసి సెక్రటరీగా అత్యంత పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నాడు చిన్నారెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా మీద శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం భరోసాతో ఉన్నది. అందుకే పాలమూరు బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత పాలమూరు బిడ్డల చేతుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు పెట్టారు. 14 ఎమ్మెల్యే సీట్లు మహబూబ్‌నగర్ జిల్లాలో గెలిపించే బాధ్యత పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. 14 సీట్లు మహబూబ్‌నగర్లో మీరు గెలిపించండి, రాష్ట్రంలో 100 సీట్లు నేను గెలిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. ఇదే సందర్భంగా కేసీఆర్కు ఒక సవాల్ విసురుతున్నా, నువ్వు అభివృద్ధి చేసుంటే, నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసుంటే, నువ్వు రైతు రుణమాఫీ చేసుంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, ఇంటికో ఉద్యోగం ఇచ్చుంటే, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చుంటే, ఫీజు రీఎంబర్స్మెంట్ చేసుంటే, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చుంటే, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇచ్చినా అని నీ మీద నీకు నమ్మకం ఉంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు గజ్వేల్ నుంచి నిలబడాలి. నువ్వు గజ్వేల్ నుంచి నిలబడకపోయినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయినా, నువ్వు సన్నాసివి, అదే రోజు నువ్వు ఓటమిని అంగీకరించిన లక్కోరోను అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తున్నారు. నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వమని నేను సవాల్ విసురుతున్నా. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నీ ఎమ్మెల్యేలే ఉండు. మా దగ్గర గెలిచిన ఏకలింగాన్ని కూడా నువ్వు కొనకపోయినావు, నీ దొడ్లో కట్టేసుకున్నావు. ఇవాళ సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వమని నేను అడుగుతున్నా. ఒకటి ఇసుక మాఫియా, ఒకటి ల్యాండ్ మాఫియా, ఒకటి వైన్ మాఫియా, ఇంకొకడు మైన్ మాఫియా, చివరికి లత్కోర్ తందాలు కూడా టీఆర్ఎస్ కూడా చేస్తుండే, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. కాబట్టి అందుకే మిత్రులారా, మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. మీరందరూ అలుపెరగకుండా పోరాటం చేయండి. ఇవాళ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళందరినీ గుండెల పెట్టి చూసుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, మేమందరం తీసుకుంటాం. ఇంత మంచి అవకాశం మళ్ళీ మన జిల్లాకు రాదు. ఏఐసిసి సెక్రటరీలను 3 పిసిసి అధ్యక్షుడిని మహబూబ్‌నగర్ జిల్లాకు సోనియా గాంధీ, అదేవిధంగా ఖర్గే గారు ఇచ్చిందంటే మన జిల్లా మీద అపారమైన నమ్మకం విశ్వాసం పెట్టింది. కార్యకర్తలు 100 రోజులు కాంగ్రెస్ కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ చేరిన వాళ్ళందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ కూడా కాపాడు
కాపాడుకునే పని మేము చేస్తాం, పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.